సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండల కేంద్రంలో రైతుల పక్షపాతి రైతు బాంధవుడు అందరి అభిమాన పాత్రుడు కేసీఆర్ గారి చిత్రపటానికి రైతులు తెరాస పార్టీ నాయకులతో కలిసి పాలాభిషేకం చేశారు సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ మాట్లాడుతూ దేశం ప్రపంచం కరోనా వల్ల ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయినప్పటికీ ప్రజలకు రైతులకు ఇచ్చిన హామీలకు కట్టుబడి క్లిష్ట పరిస్థితుల్లో సహితం రైతు బంధు ద్వారా పెట్టుబడి సాయం చేస్తూ 25,000 లోపు ఉన్న రైతులకు ఏకకాలంలో రుణమాఫీ చేయడం, దేశంలో ప్రపంచంలో ఏ ముఖ్యమంత్రి ప్రవేశపెట్టని పథకాలు రైతుల కోసం ప్రవేశపెడుతూ వ్యవసాయం దండగ కాదు పండగ దిశగా పాలన కొనసాగిస్తున్నారు. మన నీళ్లు రాష్ట్రానికి మళ్లించుకున్నాం, మన నిధులు వాడుకుంటున్నాం, మన ఉద్యోగాలు సాధించుకున్నాం అని అన్నారు. దేశంలోనే అగ్రగామి రాష్ట్రంగా తీర్చిదిద్దుతున్న ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి కొండాపూర్ సంగారెడ్డి నియోజకవర్గ ప్రజల తరపున రైతుల తరపున ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలిపారు. తెరాస మండల నాయకులు మాట్లాడుతూ కరోనా కష్ట సమయంలో రాష్ట్ర ప్రజలు కష్టాలకు గురి కాకుండా చూస్తూ దేశానికి అన్నం పెట్టే రైతన్నకు అండగా ఉంటున్నాడు మన కేసీఆర్. దేశంలో కొన్ని రాష్ట్రాలు తిండి లేక ఇబ్బంది పడుతుంటే తెలంగాణ కేసీఆర్ గారి ముందుచూపు వల్ల దేశానికి అన్నం పెట్టేలా ధాన్యాన్ని ఎగుమతులు చేస్తున్నారు. కేసీఆర్ పాలనను చూసి దేశం గర్విస్తుంటే ప్రతిపక్షాలు మాత్రం కొనుగోలు కేంద్రాల వద్దకు వెళ్లి వెక్కిలి చేష్టలతో వింత ఆరోపణలు చేస్తూ రాష్ట్రంలో వారి ఉనికిని కాపాడుకునేందుకు కాకమ్మ కథలు చెబుతూ ప్రజల ముందు అపాసుపాలవుతున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ మనోజ్ రెడ్డి, సర్పంచ్ రుక్ముద్దీన్, మండల పార్టీ అధ్యక్షులు మల్లేశం, మాజీ ఎంపీపీ విఠల్ రెడ్డి, ఉమ్మడి జిల్లా సెక్రటరీ నరసింహారెడ్డి, ఎంపీటీసీలు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. రైతు పక్షపాతిగా, రైతు బాంధవుడిగా మన గౌరవ ముఖ్యమంత్రి గారు రైతుల కష్టాలు తెలిసినటువంటి వ్యక్తిగా రైతుల కళ్ళల్లో ఆనందాన్ని చూడాలి, రైతు ముఖంలో సంతోషాన్ని చూడాలి. దానికి ఏమైనా పర్వాలేదు, ఖచ్చితంగా నేను వాళ్ళకి చేయుతనివ్వాలి, ఆదుకోవాలి. ఖచ్చితంగా రైతు అనేవాడు మరి గతంలో ఈరోజు వ్యవసాయం దండగానే నుంచి వ్యవసాయం ఒక పండగానే పరిస్థితికి తీసుకురావాలని చెప్పనని అహర్నిశలు కష్టపడుతున్న ముఖ్యమంత్రి గారు, ఈరోజు నీళ్ళైతే వచ్చినాయి, మన నిధులు మనం ఖర్చు పెట్టుకుంటున్నాం, ఈరోజు మన ఉద్యోగాలు మనం సాధించుకుంటున్నాం, మరి ఈ దిశగా దేశానికే ఒక అగ్రగామి రాష్ట్రంగా తీర్చిదిద్దాలన్న సంకల్పంతో పనిచేస్తున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు, రాష్ట్రంలో అందరూ కూడా సుభిక్షంగా ఉండాలని చెప్పనని ఈరోజు రైతు బంధు రైతు బీమాకు సంబంధించి మరి ఇంత కష్టకాలంలో మరి కరోనా మహమ్మారి కోవిడ్-19 ద్వారా 200 దేశాలు సైతం వణికిపోతున్నటువంటి సందర్భంలో మరి ముఖ్యమంత్రి గారు వారి ఆదేశానుసారం మరి ఆర్థిక శాఖ మంత్రులు హరీశన్న గారు, అదే రకంగా నిరంజన్ రెడ్డి గారు మరి మొన్న మరి పాత్రికేయ సమావేశంలో ఇమ్మీడియట్గా రైతు బంధు కానీ రుణమాఫీకి నిధులు విడుదల చేస్తున్నామని చెప్పాలని చెప్పడం జరిగింది. మరి ఈరోజు ఒక విడత పంటకు సంబంధించి కూడా వర్షాకాలం పంటకు కూడా 5,000 రూపాయలు వాళ్ళ ఖాతాల్లోకి డైరెక్ట్గా వెళుతున్నాయి. మీరు ఎవ్వళ్ళు కూడా అధైర్యపడొద్దు, మేమున్నామనే భరోసాను కల్పిస్తున్నటువంటి మరి ముఖ్యమంత్రి గారికి మనందరి తరఫున, రైతుల అందరి తరఫున మరి వారి ఔదర్యానికి మరి ఖచ్చితంగా మనం వారికి కృతజ్ఞతాభివందనాలు తెలియాల్సినటువంటి పరిస్థితుల్లో ఈరోజు పాలాభిషేకం చేసినటువంటి మీ అందరికీ మరి నా తరఫున, ఈరోజు పాల్గొన్నటువంటి మరి మిత్రులందరి తరఫున, వ్యవసాయదారులందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తాను. ప్రజా సేవే అన్న జీవితాశయము.